మెదక్ పట్టణంలో మహిళా జూనియర్ కళాశాల 700 సర్వే నంబర్ ఎదుల్ల చెరువులో నిర్వహించడం జరిగింది. అప్పట్లో నీరు లేని కారణంగా నిర్మించడం జరిగింది, కానీ ఇప్పుడు భారీగా వర్షం కురవడంతో విపరీతంగా నీరు భవనాన్ని చుట్టుముట్టి ఉంది. దీనిని పరిశీలించిన టీపీపీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేడం బాలకృష్ణ చెరువులను కబ్జా చేసి కాలేజీలో నిర్మించడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయని, ఇప్పుడు కళాశాల విద్యార్థులు రావడం నీళ్లలో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో అదే ప్రాంతంలో కొద్ది దూరంలో ఒక బిల్డింగ్ నిర్మించడం జరిగిందని, అయితే దానిని కొన్ని సంవత్సరాల క్రితం ఆర్డీఓ వనజాదేవి ఉన్న సమయంలో భవన నిర్మాణం చేపట్టడానికి ముందే దానిని కూలగొట్టడం జరిగిందని, కానీ ఆ బిల్డింగ్ ఒక టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిందిగా ఉండడం వల్ల దానిని మళ్లీ పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరిగిందని, దీనిపై మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ విచారణ చేపట్టి కబ్జాకు గురైనటువంటి వాటిని వెంటనే తొలగించాలని అన్నారు. మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆ భారీ వర్షాల్లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో కూడా వర్షాలు చాలా సమృద్ధిగా పడ్డాయి, అనుకున్న దానికంటే ఎక్కువనే పడ్డాయి మూడు నాలుగు రోజుల నుంచి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఏదైతే కొత్త కట్టిర్రో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కట్టిర్రు, ఇది మొత్తము ఒక చెరువు స్థలంలో దిగువ స్థలంలో కట్టిర్రు. మళ్ళీ ఇది ఎంత మట్టుకు సమంజసము, ఇప్పుడు అక్కడ చెరువు ఉన్న దగ్గరికి పోయి మనం కట్టడం చేస్తున్నాము, అది తప్పిదం ఎవరిది? మన తప్పిదం, అధికారుల తప్పిదం, నాయకుల వైఫల్యం. ఎట్లా అని చెప్పేసి అంటే, నువ్వు ఎత్తు ప్రదేశంలో కడితే దానికి అందం ఉంటుంది. అంటే ఇది ఏదైతే జరిగిందో, ఈ నష్టం జరిగిందో ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ నీళ్ళల్లో నడుచుకుంటా ఆడపిల్లలు ఎట్లా వస్తారు? సరే, అక్కడ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, వెహికల్స్ పైన వస్తారు, కార్లలో వస్తారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద పిల్లలు ఎట్లా వస్తారు? ఇంత ఇంత నీళ్ళల్లో నడుచుకుంటే ఎట్లా వస్తారు? అంటే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యము, నాయకుల వైఫల్యము. ఇది ఏదైతుందో ఇది నేను పిల్లేద్దామనుకుంటున్నాను, హైకోర్టులో పిల్లేద్దామనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని ఎవరిని అధికారులను బాధ్యతలు చేస్తారా, ఎమ్మెల్యేని బాధ్యత చేస్తారా, చైర్మన్ బాధ్యత చేస్తారా? ఇది ఖచ్చితంగా రికవరీ చేయించాలి. ఎందుకు అని చెప్పేసి అంటే, ఇంత వాటర్లో డౌన్ ప్రాంతంలో కట్టడానికి కారణమేంది? మనం వెనుక చూస్తే మొత్తం మునిగిపోయింది కనబడుతుంది. ఇదంతా నీళ్లుండే సుంకయ్య కౌన్సిలర్, మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పైప్ లైన్ లేచి ఈ నీళ్లు కొంచెం తీపియగలిగిన జేసీబీ పెట్టి మున్సిపల్లలో తోటి కొట్లాడి. ఇది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇట్లాంటి చర్యలు ఎమ్మెల్యే గారికి చెంప పెట్టు కావాలి. ఎందుకు అని చెప్పేసి అంటే, కనీసం తెలివితోటి ప్రదర్శించి ఎక్కడ కట్టాలి ఎక్కడ కట్టద్దని ఇప్పటికైనా కనీసం తెలుసుకొని పర్యవేక్షణ చేసి కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తాను.